జెండా బట్టి సింగమో లే నాడు అని మోత మోగించుకుంటా సీఎం హోదాలో స్విట్జర్లాండ్ లో అడుగు రెడీ అవుతుండు రేవంత్ రెడ్డి సారు సీఎం ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఇదే ఇక జనవరి పదిహేను తారీఖు సంది పంతొమ్మిది తారీఖా స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ ప్రపంచ పైసల సదస్సుకు పోతున్నాడు సీఎం సారు ప్రపంచంలో ఉండే ఫేమస్ కంపెనీల సీఓ ఆయన ములాఖాత అవుతాడు తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏవో ఫైదా ఉంటది పెట్టుబడి పెట్టేటోళ్ళకి ఏసోటి సవలత్తులు ఉంటాయి ఇగో ముచ్చట్లు ముచ్చట్లని వాళ్ళతో చర్చిస్తాడు రాష్ట్రంలో ఇప్పటికే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి వాళ్ళతో కూడా దావోస్ మీటింగ్ లో ముచ్చట పెడతారట సీఎం కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ఇన్వెస్టర్లకు మస్తు సవలతులు కల్పిస్తున్నాము ఇంకిని పెట్టుబడులు పెట్టుర్రీ అని అడుగుతారట వాళ్ళను వంద దేశాల నుంచి పొలిటికల్ లీడర్లు బిజినెస్ మ్యాన్లు పాల్గొనే ఈ మీటింగ్ కు రేవంత్ సార్ తెలంగాణకు అని అంటున్నారు మార్కెట్ గురించి మంచి తెలిసిన వాళ్ళు ఐతే సార్ లైఫ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అనే టాపిక్ మీద ఈ మీటింగ్ జరుగుతుందట ఇక సీఎం సార్ అంటే ఐటీ మంత్రి దుద్దిల బాబు ఇంకా ఆయన టీమ్ పోతుందట పాత గవర్నమెంట్ ల దావోస్ మీటింగ్ లకు ఎప్పుడు చూసినా కేటీఆర్ సారే పోతుండే కదా కేటీఆర్ తెలివితో మస్తు కంపెనీలు వచ్చినా అంటుండే అప్పట్ల బిఆర్ఎస్ లీడర్లు ఏటీఆర్ఎస్ ఐటీ మినిస్టర్ తెలంగాణకు అసలు దొరకడని ఆయన లేకపోతే కంపెనీలను వచ్చినట్టు వచ్చినా ఎనక పోతాయని ఒక వర్గం మీద వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఇప్పుడు రేవంత్ సార్ మొన్న మొన్న ఫ్యాక్స్ కాన్ కంపెనీ పెద్ద మంత్రులతో మీటింగ్ అవడు పండుగలు ఇంకా దావోస్ మీటింగ్ కూడా పోతుండే వర్కలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు అవును కంపెనీలని ఎక మలిపోతాయని అంటారు కదా మరి ఇదేంది సీఎం హోదాలో డైరెక్ట్ రేవంత్ సారే దావోస్ సదస్సుకు పోయి కంపెనీలను తీసుకొచ్చే ఉపాయం చేస్తు చూస్తున్నా రా అని